हाय एवरीवन, वेलकम टू माय चैनल सुनीतास रेसिपीज। ईरोजु बीरकाय तो इंको रेसिपी चेयबोतुन्नानु। बीरकाय शनगपप्पु ऑलरेडी ना चैनल लो बीरकाय एग करी, बीरकाय मेंति कूर अवन्नी चेसानु। इदि कूडा डिफरेंट गा उंटुंदी, बीरकाय शनगपप्पु करी। इदि पोडि कूर लागे उंटुंदी दादापु, अंटे मरी पोडि पोडलाडुतो उंडदु, कोंचेम दग्गरिकि उंटुंदी। नच्चिते मीरु कूडा ट्राई चेसि चूडंडी। इक्कड 100 ग्रामुल शनगपप्पु तीसुकोनी कडिगि హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకున్నాను. 1/3 గ్లాసుల చొప్పున నీళ్ళు యాడ్ చేసేసి 3 విజిల్స్ వరకు ఉడికించుకున్నాను. ఇక్కడ 1/2 కేజీకి దగ్గర బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. 2 టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. అంటే 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్నాక కొంచెము ఇందులో మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం స్పైసీ టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు అవన్నీ వేసేసాను. అవి వేసాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేశాను. ఈ ఉల్లిపాయలు యాడ్ చేశాక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం సన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయకుండా ఓన్లీ అల్లం యాడ్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వేశాక 1 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి ఇలా 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసేసాక ముందుగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేస్తున్నాను. బీరకాయ ముక్కలు ఎప్పుడు వేసినా సరే చేదు చూసుకొని కట్ చేసుకోవాలి, లేకపోతే కర్రీ మొత్తం చేదైపోతుంది కాబట్టి. ఈ బీరకాయ కర్రీ షుగర్ పేషెంట్స్కి అయినా సరే, ఎవరికైనా సరే చాలా మంచిగా ఉంటుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది బీరకాయ. ఇప్పుడు ఈ బీరకాయ ఇలా ఉడికించుకుంటున్నప్పుడే పక్కన ఆల్రెడీ పప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇలా ఈ పప్పులోంచి వాటర్ అంతా పక్కకి పంపేసేసి ఈ పప్పు ఓన్లీ శనగపప్పు ఒక్కటి ఇందులో యాడ్ చేసుకోవాలి. బీరకాయ ముక్కల్లో ఆల్రెడీ బీరకాయ ముక్కలు కొంచెం ఉడికాయి కాబట్టి ఈ ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి పప్పు వేసుకోవాలి. ఇలా కలిపేసేసి 3 నుంచి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇవి కూడా వేశాక 1.5 టీ స్పూన్ల ఎండుకారం వేస్తున్నాను. కారం తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు కూడా తగినంత యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేశాక ఇలా ఉప్పు కారం అంతా బాగా కలిసే వరకు కలుపుకొని మూత పెట్టేసేసి 3-5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ టమాటా ఉడకాలి కాబట్టి ఇలా మూత పెట్టేసేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా ఉడుకుతుంది, అన్ని బీరకాయ ముక్కలు, పప్పు అన్నీ కలిసి ఉడుకుతాయి కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. కావాలనుకుంటే ఇక్కడ ఎండు కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను మాత్రం యాడ్ చేయలేదు ఇక్కడ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. చపాతీతో అయినా సరే, రైస్తో అయినా సరే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.